పోయినాయి, సెలార్ పోయింది, రాధేశ్యామే పోయింది, అన్ని పోయినాయి. మేము దాన్ని కన్నామా, ఏమన్నా చేసినామా? ఏమనలే. ఎవరు ఫ్యాన్ వాళ్ళకే ఉంటాయి పోయి. మేము చేస్తున్నాం, మేము అనుకోలే. మా ఫ్యాన్ కావాలి, 2001 మా బాబులే పోతుంది. మిమ్మల్ని చూడమని చెప్తున్నామా? అంటే దేవరకి త్రిపుల ఆర్ కూడా పెంచారు, పెంచారు అన్నా. వీళ్ళందరూ కోటీశ్వరులు అన్నా. దేవరా త్రిపుల ఆర్ కూడా పెంచాలి అన్న, మరి అట్లా అనుకుంటా. అంటే ఇంత పెంచాలి, ఎవరు పెంచాలి ఇంతగానం? ఎవరైనా పెంచిరా? లేదు పెంచలేదు. ఇంతగానం పెంచిరా? ఇంతగానం దేవరా కానీ ఏదైనా పెంచిరా? ఎవరు పెంచాలే? ఎవరో తెచ్చిరా? మరి నువ్వు చెప్పు బ్రో, నువ్వు చెప్పురు. ఏం నేను చూడం? చూస్తారంట, చూస్తారా? చూడని. మేము పేదోళం, మేము పేదోళం, మేము పేదోళం బాయ్. మేము చూడం, మేము టికెట్ లేదు. నార్మల్ ఉంటే చూస్తారా? 100 రూపాయలు వెడి చూస్తా. 200 రూపాయలు వెడి, 200 మినిమం కదా. 100 రూపాయలు, 200 చూస్తా. 200 మినిమం కదా, 200 మినిమం కదా. 200 చూస్తా బరాబర్. 250 వస్తా, 300 చూస్తా. చడియోడు నిరుద్యోగి ఎంత బతకాల? జాబులు ఇరు కూడా ఇరు ఏడు ఇరు ఎట్టికడు 1000 రూపాయలు పెడితే ఎక్కడ పోవాలా? మీరు కాదన్నా, ఒక టికెట్ రేట్ అన్నప్పుడు ఒకటి ఉండాలి, కానీ మరి అంతగానం రేటు పెట్టడము. 1000 రూపాయలు డైరెక్ట్ థియేటర్ లో పెడుతురు అంట. థియేటర్ లో పెడుతుందా? ఏ సినిమాకి లేదు కదా నాచు ఉన్నప్పుడు. నార్మల్ గా ఎట్లుంటే అట్లనే నడిపిస్తే అదే త్రూలో పోతుంది ఏ సినిమా సరే, అంతే కదా. మరి మీరు చూస్తున్నారు సినిమా? బరాబర్ చూసాం, ఎందుకు చూడమన్న? బరాబర్ చూసాం, కాకపోతే దానికంటే ఒక రూల్ ఉంటుంది కదా. చూసా సినిమా? సినిమా చూసినాం. హైలైట్ మొత్తం బాహుబలి రికార్డ్, అన్ని రికార్డ్ ఒకటేసారి క్రాస్ చేస్తారు బ్రో. ఇది మొత్తం అన్నిటికంటే పెద్ద లేచిపోతుంది బ్రో. రేపు ఒక్క రోజులనే మొత్తం 300-400 కోట్లు కొడుతుంది బ్రో. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్కువ లేదు. ఫీలింగ్స్ పార్ట్ చింపేసింది అనుకో బ్రో. ఐటమ్ సాంగ్ ఆమె అదంతా వేరే లెవెల్ అనుకో బ్రో. అది చూస్తేనే మొత్తం అందరు మెండల్ అయిపోతారు బ్రో. సినిమా అంటే అది బ్రో. మొత్తం 100 కోట్లు పక్క, 1000 కోట్లు పక్క కొడుతుంది బ్రో. ఆ సీన్ ఉంటుంది జాతర అయితే అది హైలైట్ బ్రో. సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే అదే బ్రో. మొత్తం దాని మొత్తం అది మొత్తం కేసీపీడి. అల్లు అర్జున్ ఫ్యాన్ గా చాలా గౌరవ పడుతున్నాం బ్రో ఈ సినిమా ఇలా తీయడం వల్ల. ఈ సినిమాతో కాంట్రవర్సీ చెక్ పడుతుంది? పడుతుంది బ్రో. మళ్ళీ ఇంకొక అవార్డు గ్యారంటీ బ్రో. మొత్తం వాళ్ళు మొత్తం దాటేస్తారు బ్రో. ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అన్న ఒకటి సినిమా అంత ఒకటి బ్రో. ఎట్లా అనిపించింది మూవీ? బాగుంది సినిమా అయితే, మంచి అల్లు అర్జున్ యాక్టింగ్ ఇచ్చింది, ఎంగేజింది అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే. శ్రీలీల ఎట్లా డాన్స్ చేసింది బ్రో? శ్రీలీల డాన్స్ కంటే శ్రీలీల డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. మ్యాడ్ అంతే, మ్యాడ్ అంతే. పార్ట్ 3 పుష్పాది మాది ఎగేసింది అయితే. జాతర సీన్ కంటే దాని తర్వాత సీన్ ఉంటది, దాని ఎంగేషన్ సినిమా మాత్రం మంచి ఉంది. అర్థం కాలే విలనా? మస్తు మంది విలన్ ఉన్నారు, ఎవరిదని చెప్పాలా? మళ్ళా లాస్ట్ ఒకరిది ఉంది, మళ్ళా ఫేస్ చూపించలే. లాస్ట్ ఇగవద్ ఏం లేదు, ఒక్క నిమిషం డైరెక్షన్ మంచిగా మంచి క్లైమాక్స్ ఒక్కటి ఇంకొంచెం ఇస్తే బాగుండి అనిపించింది అంతే. పాటలు బాగున్నాయి, లాగ్ అయితే ఏం లేదు, లాగ్ అయితే ఏం లేదు, మంచిగా. ఫస్ట్ హాఫ్ లా నార్మల్ లైట్ నడుచుంది, సెకండ్ హాఫ్ అయితే పిచ్చి. సెకండ్ హాఫ్ నుంచి అయితే బోరే కొట్టింది అసలు సినిమా. బండి కల్ట్ ఫ్యాన్ అను అవునా? అందుకే వచ్చినా. సినిమా అయితే సూపర్ ఉందన్నా, సినిమా అయితే మంచి. మరి ఇట్లా ఇప్పుడు టికెట్ రేట్లు 500,000 ఉన్నాయి కదా, ఎట్లా అనిపించింది? కొంతమంది ఇక్కడ అసలు మేము సినిమా 2 వారాల దాకా చూడమన్నాను. చూడక మనం వాళ్ళు చూడాలని చూసుకుంటే బాయ్. మేము ఉన్నాం కంటి ఫ్యాన్స్ ఉన్నాం, మేము చూసుకుంటే బయట లీక్ చేయలేదు, ఓన్లీ స్క్రీన్ లోనే వచ్చింది. అమ్మవారి గెటప్ లా అమేజింగ్,
అలా అస్సలు తగ్గేది లేదు. అదే హైలైట్ సినిమాకి. సూపర్ బ్రో, 100%. అదే బ్రో నేను చెప్పేది. బండి ఫ్యాన్ అయితే బండి స్టార్ట్ చేయగానే చెప్పు ఇప్పుడు. చెప్పండి చెప్పండి. హెయిర్ బాగా పెంచారు అంటే పుష్ప అల్లర్జున్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అల్లర్జున్ ఫ్యాన్? అవును బ్రో. ఎలా అనిపించింది? 3 అవర్స్ సినిమా ఉంది కదా, రన్ టైమ్ ఏమన్నా లాగ్ అయిందా? లేదు, ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి చాలా రీచ్ అయినాం. అసలు తగ్గేదే లే. ఇప్పుడు ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి కదా ఈ సినిమాతో సమాధానం చెప్పిండే. ఏంటిది, కాంట్రవర్సీలు చాలా ఉన్నాయి కదా ఈ సినిమాతో సమాధానం చెప్పారు? అలాంటి ఏం చెప్పలే, అంతా ఒకటే. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే. రష్మిక డాన్స్ బాగుందా లేకపోతే శ్రీలీల డాన్స్ బాగుందా? ఓవరాల్ అంత బాగుంది బ్రో. నాకు నా బన్నీ అన్నే నచ్చిండు. నా బన్నీ అన్నది బాగుంది. వాళ్ళని చూడలే నేను అసలు. బ్రో మూవీ అయితే చూసినా, ఈ మూవీ చూసిన తర్వాత ఏ అంటే యాపిల్, బి అంటే బాలన్ చదువుకోరు. ఏ అంటే అల్లు అర్జున్, బి అంటే బన్నీ, బి అంటే పుష్ప. బేసిక్ నర్సరీ నుంచే సిలబస్ చేంజ్ అయిపోతుంది. ఏ అంటే అల్లు అర్జున్,